వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాను అభివృద్ధి పరిచేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయండి. జిల్లా అధికారులను ఆదేశించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. నిత్యావసర వస్తువుల అమ్మకాల్లో కల్తీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన ఫుడ్ కమిషన్ మెంబర్ విజయ్ కుమార్. వన సంరక్షణ ద్వారా చిత్తూరు జిల్లాను కరువు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఉద్ఘాటన. తమిళనాడు పర్యటనలో భాగంగా జిల్లాకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప సాదర స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, పోలీస్ శాఖ. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పకు చిత్తూరు నగరంలో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై సందర్శనకు వెళ్తున్న ఆయనకు చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వాగతం పలికారు. కాకినాడ నుండి శేషాద్రి ఎక్స్ప్రెస్ లో చిత్తూరు చేరుకున్న ఆయన నగరంలోని అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం అందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రిని నేతలు ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, డిష్ సురేష్ గజమాలతో సత్కరించారు. మా అమ్మరావు గారికి మాకు బాధ్యత అవసరం. ఆ సరి చేత మాదే మన మార్కాపూర్. జిల్లాలోని అన్ని హై స్కూల్, మోడల్ స్కూల్, కేజీబీవి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కు 100% ప్రహరీ గోడలు నిర్మించి ఆట స్థలాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు 2019-20 భవిష్యత్ ప్రణాళికను రూపొందించాలని పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఓడిఎఫ్ ప్లస్ లో భాగంగా మరుగుదొడ్లను వినియోగించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కోరారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని హై స్కూల్స్, మోడల్ స్కూల్, కేజీబీవి, అప్పర్ ప్రైమరీ స్కూల్ కు 100% ప్రహరీ గోడలు నిర్మించి ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం పాఠశాలకు నిర్మిస్తున్న ప్రహరీ గోడల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. డిసెంబర్ 15 లోపు ఈ సంవత్సరానికి మరియు 2019-2020 సంవత్సరానికి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో రికార్డు స్థాయిలో నిర్మించిన మరుగుదొడ్లను వాడకంలోకి తీసుకువచ్చేందుకు ఓడిఎఫ్ ప్లస్ లో భాగంగా మరుగుదొడ్లను వినియోగించే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఈ దిశగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఈఓపిఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు అవగాహన కల్పించాలని ఆదేశించారు. హంద్రి నివా జలాలు జిల్లాకు అందిన వెంటనే అన్ని చెరువులను నింపి చెరువుల్లోని నీటిని శుద్ధి చేసి అన్ని గ్రామాలకు త్రాగునీరుగా సరఫరా చేసేందుకు అవసరమైన ప్రణాళికలను వాటర్ గ్రిడ్ లో భాగంగా రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జేసీ2 చంద్రమౌళి, వ్యవసాయ శాఖ జేడి విజయ్ కుమార్, ఏపీఎంఐపిపిడి విద్యాసాగర్, పశు సంవర్ధక శాఖ జేడి వెంకట్రావు, సిపిఓ భాస్కర్ శర్మ,
జెడ్పీ సిఇఓ రవికుమార్ నాయుడు, హార్టికల్చర్ డిడి సరస్వతి, ఐసిడిఎస్ పిడి ఉషా ఫణిగర్, డిఆర్డిఏపిడి రవిప్రకాష్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ కమిషన్ మెంబర్ విజయ్ కుమార్ అధికారులను హెచ్చరించారు. ప్రజలు నిత్యం ఉపయోగించే నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యులు విజయ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా ఉందని, దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాలో పలు మండలాలలో తాను తనిఖీలు నిర్వహించినట్లు, సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఫుడ్ కమిషన్ 54 కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆహార సరఫరాలపై పూర్తి స్థాయిలో పర్యటించి అవగాహన పెంపొందించుకొని ముమ్మర తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజలకు పౌష్టికాహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ చంద్రమౌళి, డిఇఓ పాండురంగ స్వామి, జిల్లా పౌర సరఫరాల అధికారి విజయరాణి, ఐసిడిఎఫ్పిడి విశాఖనిగర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ సంబంధించి ఫుడ్ కమిషన్ చాలా తీవ్రంగా తీసుకుంది, గవర్నమెంట్కి 2 నివేదికలు ఇచ్చింది. సో ఆ యొక్క నివేదికల ఫలితంగా ఇప్పుడు ఇంతకుముందు సెంట్రలైజ్ పర్చేసిన దాన్ని ఇప్పుడు డీసెంట్రలైజ్ చేశారు. ఇక నుంచి జిల్లాలే కోడి ఆయా జిల్లాలకు సంబంధించిన ఆన్లైన్ నెంబర్లో చేస్తారు, ఆయా జిల్లాకు సంబంధించిన ఏజెన్సీలకి ఇస్తారు అన్నమాట. సో విత్ఇన్ 2-3 ఇయర్స్లో మన జిల్లాకు సంబంధించి కూడా ఆన్లైన్లో వచ్చే టెండర్లు తీస్తారు. సో ఇక నుంచి సెంట్రలైజ్ పర్చేది ఉండదు, ఓన్లీ డీసెంట్రలైజ్ పర్చేది ఒక ఎక్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక నుంచి ఎక్స్ సంబంధించి డైరెక్ట్గా మన దానికి ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా జిల్లా అడ్మినిస్ట్రేషన్ దానికి బాధ్యత. ఇంక నుంచి మూడవది అంగన్వాడీలు. అంగన్వాడీలు మిగతా జిల్లాతో పోలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అంటే మౌలిక సౌకర్యాల పరంగా చూస్తే మాత్రం ఈ జిల్లా లో అంగన్వాడీ చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నిటికీ అన్ని కాకపోయినా 60-70% సొంత బిల్డింగ్స్ కనిపించాయి నాకు. కాకపోతే అటెండెన్స్ విషయమే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను చూసిన 2-3 అంగన్వాడీలో అంటే నేను వర్షం కావచ్చేమో బహుశా, బట్ సగం అటెండెన్సే కనిపించింది. సో అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే గత నెల రోజులు రిజిస్టర్ చూస్తే అన్నింటిలో ప్రతిరోజు 30 మందికి 28-29 తప్పు ఎప్పుడూ లేదు, బట్ నిన్న మాత్రం అన్ని సగం సగమే ఉన్నాయి. సో అటెండెన్స్ వరకు మాత్రం అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. చిత్తూరు దగ్గర నారాయణ దగ్గర నుంచి కావచ్చు, ఇటు పక్క మన అది కుప్పం దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే కర్ణాటకలో చింతామణి దగ్గర నుంచి కావచ్చు, ఇది మీరు రాశారు మేము చూస్తున్నాము, వస్తూనే ఉన్నాయి. సో దీన్ని పూర్తిగా అడుగుపెట్ట ఇంకా పర్లేదనే మేము అనుకున్నాం. సో ఈ సంవత్సరంలో మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 కేసులు పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో అయితే పెట్టడానికి మేము కేసులు పెట్టలేదు, బట్ ఒక సంవత్సరం అయింది కాబట్టి అఫీషియల్స్ అందరికీ ఒక ఫుడ్ కమిషన్ అంటూ ఒకటి ఉంది. సో ఇది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అన్న అవేర్నెస్ అయితే మేము ఇప్పటిదా కల్పించాం. ఇక నుంచి అంటే ఈ పర్యటన నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మా దృష్టికి ఇక నుంచి నాట్ ఓన్లీ ఇన్ సివిల్ సప్లైస్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, లేదంటే మన కల్తీలు కావచ్చు, ఎనీథింగ్ విల్ బి బుకింగ్ కేసెస్. వన సంరక్షణ ద్వారా చిత్తూరు జిల్లాలో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. వన సంరక్షణ ద్వారానే మానవ సంరక్షణ సాధ్యమని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. చిత్తూరు అటవీ కార్తీక వనంలో కార్తీక వన మహోత్సవం, కార్తీక వన సమారాధన జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వన సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 15 కార్యక్రమాలను ప్రారంభించిందని తెలిపారు. ప్రకృతిలోని పంచభూతాలను ఆదరించి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వన సంరక్షణ సామాజిక ఉద్యమంలా తీసుకెళ్లాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% అటవీ ప్రాంతం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకోసం ఇప్పటికే జిల్లాలో 2 కోట్లకు పైగా
మొక్కలు వివిధ శాఖల ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో 500,000 ఎకరాల్లో చెట్ల పెంపకం జరిగిందని వివరించారు. చెట్లు విరివిగా ఉంటే వాతావరణ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయి కరువు నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం విద్యార్థులు అధికారులు వనభోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ కటారి హేమలత, డిఎఫ్ఓ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, కాజూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మా పెట్టుకోని కొద్ది ముందుకు వచ్చేసాను. మా సో అందువల్ల ఏంటంటే మన సంపూర్ణమైనట్టే మన భారతదేశంలో బ్రిటిష్ పూర్వకాలం ఏమైతే ఉండేదో కొన్ని పొరపాటు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఒక ప్రకృతితో అనుసంధానం చేసుకుంటూ మన జీవితాన్ని మన పూర్వీకులు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిపేవారు. ఏ పండుగ చూసుకున్నా ప్రకృతికి సంబంధం ఉన్నటువంటి పండుగమే అది. సంక్రాంతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ ఆలోచన మళ్ళా రావాలా? నేను ఈ సందర్భంలో నీ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాను. ఈ విధంగా మీరు రీసెర్చ్ చేయాలా? చెట్లు నాటాలంటున్నారు, ఎందుకు నాటాలని? ప్రైమరీ స్కూల్ పిల్లల దాకా మనం ఇప్పుడు వర్షం వస్తుంది అదంటే అది ఓకే, అది ఒక వర్షం ఖచ్చితంగా వస్తుంది, చెట్లు నాటుతాయి. కానీ ఇంకా డీప్గా వెళ్ళాల. ఫిజియాలజీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రీస్ రెండు ఏంటి? ఒకే మట్టి నుంచి, భూమి నుంచి వచ్చినటువంటి ఒక చెట్టు, అవతల సైడ్ చెట్టు ఉంటే ఇవతల సైడ్ ఈ శరీరం ఉంది, మళ్ళీ అంతా కలిసిపోయేది మట్టిలోనే. సో సంబంధం ఉంది, అది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది గతంలో చెప్పారు, మీరు దాన్ని చదివి మరీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ వైపు కూడా రీసెర్చ్ చేయాలని ఈ సందర్భంలో కోరుకుంటూ మీరు అందరూ కూడా ఈ ఈ సంవత్సరం దాదాపు 2 కోట్ల చెట్లు నాటాయని డిఎఫ్ఓ గారు చెప్తారు. 2.7 చెట్లు నాటలేదు నాకు తెలుసు. అసలు ఏమైందంటే నాటారు, ఎట్లా నాటారని చెప్తాను. మళ్ళీ నాటారా అంటే నాటారు, కానీ సెరికల్చర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా చెట్టే. ఎందుకంటే చెట్టు అంటే ఏంటి, ఏ ప్లాంట్ అయితే ఆక్సిజన్ ఇస్తుందో ఆ ప్లాంట్ అని చెట్టే కదా. ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు ఏదేనికి ఎంత మంచి ఫలం ఉంటుంది అని అన్ని ఆలోచించి పెట్టారు కాబట్టి దాన్ని గౌరవించడం మన అందరి ధర్మం. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం చేసే ప్రతి పూజ కూడా దాని వల్ల ప్రకృతి వల్ల ఎంత ఉపయోగం ఉందో మనము, మన కుటుంబం కానీ ఆ సంవత్సరం రోజులు చేసే పూజ ఈ ఒక మంత్ లో ఒక మండే కానీ ఈ కార్తీక మాసంలో చేస్తే అంత పుణ్యం దక్కుతుంది అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ మనము ఎప్పుడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వనం మనం కార్యక్రమం కానివ్వండి, కార్తీక వన మహోత్సవాలు కానీ పెట్టుకోవడం ద్వారా అందరికీ కూడా పెద్దలు ముఖ్యంగా మనం ఇలా అఫిషియల్గానే కాకుండా కొంతమంది కుటుంబాల్లో కూడా కార్తీక వనభోజనాలు అని కూడా పెట్టుకుంటారు. అందరూ ఆ విధంగా అయినా ఒకరోజు ప్రకృతి ఒడిలో మనందరం కూడా ఒకరోజైనా గడిపితే మనందరం కూడా ఎంతో హ్యాపీగా ఆ రోజు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమానికి ఒక మీనింగ్ఫుల్గా ఎన్నో పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి వాటి ద్వారా మీకు అందిన మెసేజ్లో అట్లీస్ట్ మీరు ఒక 10% అన్న దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని పరిగణలోకి తీసుకుంటే అందరూ కూడా బాగుంటారు అనేది ముఖ్య ఉద్దేశం. ఏది ఏమైనా ఈరోజు భారతదేశంలో ఎక్కువగా ఈస్టర్న్ కంట్రీస్లో ఏదో ఛత్తీస్గఢ్ లేదా మధ్యప్రదేశ్లో ఎక్కువ ఫారెస్ట్ ఉంటుందని అంటున్నారు వాస్తవం. అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆటవీ శాఖ అధికారులు అందరూ కూడా మినిమం 45% తీసుకురావాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం అభినందించాలి. అంతేకాదు ఈరోజు మా పీరియడ్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉండే పిల్లల్లో ఉండే వాళ్ళల్లో దయచేసి నేను చెప్తున్నా, చెట్లలో మీరు ఇల్లు కట్టుకుంటే మీ జీవితం ఇంకా లైఫ్ స్పాన్ ఎక్కువగా పెరుగుతుంది. అంటే చెట్లు
పెట్టాలనేది కాదు. ఆ చెట్లు ఎక్కడ ఉంటుందో మీ ఇల్లు కనిపించకూడదు ఆ చెట్లలో. ఆ విధంగా మీరు కానీ పుట్టాల నుంచి స్టూడెంట్ డేస్ నుంచి కానీ ప్లాన్ చేసుకుంటే చెట్లలో మీ ఇల్లు, అదేవిధంగా చెట్లలో మీ స్కూల్ కానీ ఉంటే మీ జీవితంలో మీ ఏజ్ స్పాన్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఈరోజు ఎక్కువగా కాలుష్య నగరాల్లో చూస్తే లేదా చెన్నైలోనో లేకపోతే ఇంకొక దాంట్లో చూస్తే ఏజ్ స్పాన్ తక్కువ ఉంటుంది. మన హైదరాబాద్ లో కానీ మన బెంగళూరులో కానీ ఇక్కడంతా కూడా కాలుష్యం తక్కువ ఉంటే దానివల్ల ఏజ్ స్పాన్ ఎక్కువ పెరుగుతుంది. చిత్తూరు జిల్లా రవాణా శాఖ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం విడిచిపెట్టకుండా వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని లేపింది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండే రవాణా శాఖ కేంద్రాలలో బోకర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అనేక వాహనాలు రాకపోకలు జరుగుతున్న చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ చెక్పోస్ట్ వాహనాల తనిఖీలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే చిత్తూరు జిల్లా నరహరిపేట రవాణా శాఖ తనిఖీ కేంద్రంలో వాహనదారుడు తన వాహన పూర్తి వివరాలను తెలియజేయడానికి వచ్చిన నేపథ్యంలో అక్కడే పనిచేస్తున్న ఒక బ్రోకర్ వాహనానికి డాక్యుమెంట్ సరిగ్గా లేవని కేసు నమోదు చేయబోయాడు. అయితే వాహనదారుడు అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉందని చెప్తున్నా పట్టించుకోకుండా తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికే దిక్కు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు ముఖ్యమంత్రిని దూషించిన బ్రోకర్ సురేష్ సంఘటనపై చిత్తూరు డీటీసీ ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు A1 గా సురేష్, A2 గా రవిశంకర్ నాయక్ పై క్రైమ్ నెంబర్ 106/2018 సెక్షన్ 166, 170, 419, 420, 424, 506, 109 ఐపీసీ కింద గుడిపాల పోలీసులు కేసులను నమోదు చేశారు. ఆంధ్ర బండి అన్న లేదన్న చూడు, రెగ్యులర్గా కన్నేది కూడా లేదు. రెగ్యులర్ ఆంధ్ర బండి అన్న ఆంధ్రకి దాన్ని కుదరతో చంద్రబాబు నాయుడికి దిక్కు లేదు, మళ్ళీ ఆంధ్ర బండి అని చెప్పొద్దేడా, అర్థమైందా? లాస్ట్ అండ్ ఫైనల్ చంద్రబాబుకే దిక్కు లేదా, వాడికే దిక్కు లేదు, దెంగతాను కదా రెండు మూడు రోజులు. చెప్తామన్నా ఆంధ్ర బండి, ఆంధ్ర బండి అన్న లేదన్న చూడు, రెగ్యులర్గా కన్నేది కూడా లేదు. రెగ్యులర్ ఆంధ్ర బండి అన్న ఆంధ్రకి దాన్ని కుదరతో చంద్రబాబు నాయుడికి దిక్కు లేదు, మళ్ళీ ఆంధ్ర బండి అని చెప్పొద్దేడా, అర్థమైందా? లాస్ట్ అండ్ ఫైనల్ నారాయణ వనం మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగా దళిత వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. దళిత కాలనీల పట్ల ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నాగరాజు విమర్శించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఎదుట దళితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవిందప్ప నాయుడు కండ్రిగలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గత 3 రోజులు కురుస్తున్న వర్షాలకు దళిత వార్డుల్లోని వీధులు నీటి కుంటలు కనిపిస్తున్నాయన్నారు. మురుగు కాలువల పొంగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని చెప్పారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు విజయ్ కుమార్, గజేంద్ర బాబు, ఉమాపతి, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో నిషేధిత మత్తు పదార్థాలు హాన్స్ గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న దుకాణంపై కాణిపాకం పోలీసు దాడులు చేసి దాదాపు 5 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాణిపాకం పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుండటంతో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల భక్తులు ఇలాంటి మత్తు గుట్కా ప్యాకెట్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాలలో దొరికే గుట్కా ప్యాకెట్లను స్థానికంగా ఉన్న వ్యక్తి
తన ఇంటిలో స్టాక్ పెట్టుకున్నాడు. ఒక్కొక్క ప్యాకెట్లను డిమాండ్ను బట్టి 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు పక్కా సమాచారం రావడంతో కాణిపాకం పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి 5 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకంలో నిషేధిత మత్తు పదార్థాలు భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు అవాక్కయ్యారు. అక్రమ వ్యాపారం చేస్తూ పట్టుబడిన వ్యాపారిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. కాదు ఏదో చెప్తున్నారు కదా అందుకోసం అబ్బాయి వస్తే మాట్లాడి పంపిస్తాం. ఏదో ఒకటి పని కాదు చెప్తే ఎంతసేపు. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి నివేదన పూర్తి అయిన తర్వాత ఈ దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా 100 కొత్త మూకుళ్లలో నేతి ఒత్తులతో దీపాలను వెలిగించారు. అనంతరం వీటిని ఛత్రచామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేసి ఆనంద నిలయంలో శ్రీవారికి హారతిచ్చారు. కార్తీక మాసం శివ కేశవులు ఇద్దరు కూడా ఎంతో మంచి భద్రమైనటువంటి మాసం. ప్రతి సంవత్సరం దీంట్లో కార్తీక పర్వ దీపోత్సవం ఎంతో వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం మనవాయితీ. ఇవాళ కూడా మనం సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 8:30 గంటల వరకు దేవాలయంలో, అదేవిధంగా దేవాలయం బయట ఉన్నటువంటి పుష్కరిణి వరాహస్వామి, అదేవిధంగా బెడియానంద స్వామి అటువంటి దేవాలయాలన్నింటిలో కూడా దీపాలు వెలిగించడం జరుగుతుంది. ముందుగా దేవాలయంలో స్వామివారి దగ్గర హారతి కార్యక్రమం పూర్తి అయ్యాక స్వామివారి గర్భగృహం నుంచి రాములవారి మేడ, అదేవిధంగా ద్వారపాలకులు గరుడల వారు అక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని దేవాలయాల్లో అన్ని చోట, అదేవిధంగా బయట రంగనాయక మండపం, ఇవన్నీ మండపాలు దీపాలు వెలిగించే కార్యక్రమం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం 3వ రోజుకు కొనసాగుతోంది. ఈ ప్రభావం నెల్లూరు చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంది. అందులో భాగంగా తిరుమలలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. వర్షా ప్రభావంతో పాదచారులు, నడకదారి, కంపార్ట్మెంట్లలోని భక్తులు, చంటి పిల్లలు, వయోవృద్ధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోపక్క తిరుమల 2 ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విరిగి పడిన కొండ చర్యలను ఎప్పటికప్పుడు తొలగించి భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా టీటీడీ తగు చర్యలు చేపట్టింది. తిరుమలలోని ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, లేపాక్షి, నడకదారి లోతట్టు ప్రాంతాలు
పూర్తిగా జలమయమయ్యాయి. భక్తులకు బ్రాడ్కాస్టింగ్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ అప్రమత్తం చేస్తోంది టిటిడి. దీంతో రెండు ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి జేఈఓ శ్రీనివాసరాజు అన్నారు. ఘాట్ రోడ్లో విరిగి పడుతున్న కొండ చర్యలు జేసీబీలను పెట్టి ఎప్పటికప్పుడు వాహనాలకు అంతరాయం కాకుండా తొలగిస్తున్నామని అన్నారు. తిరుమలలో వర్షం కురుస్తున్న కారణంగా 540 లక్షల గ్యాలరీల నీరు తిరుమలలో ఉన్న డ్యాములకు చేరినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తమిళనాడు మంత్రి మణికంఠన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తమిళనాడు మంత్రికి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేసి పట్టు వస్త్రాలు సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మణికంఠన్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, స్వామివారిని వేడుకున్నారని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.